ఏపీలో కోటి 42 లక్షల కుటుంబాలకు సంజీవని డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ. ఆయా కుటుంబాల వారికి ఏదైనా అనారోగ్యం వస్తే రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం లభిస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమలుపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. సంతృప్తికర స్థాయిలో ప్రజలకు సేవలు అందించేలా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పథకం కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. చికిత్స పొందిన రోగుల్లో సుమారు 100% సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రమే సేవల్లో సమస్యల్ని ప్రస్తావించారు. ఈ స్వల్ప సమస్యలను కూడా సరిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆరోగ్యశ్రీ సేవల్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సర్దుబాటు చేసి ప్రజలకు 100% సంతృప్తికరంగా సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గత ఏడాది ఆగస్టు 16 నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిన వారం నుంచి 10 రోజుల్లో ఏఎన్ఎం సంబంధిత రోగి ఇంటికి వెళ్ళి రోగి ఆరోగ్య పరిస్థితులపై వాకప్ చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలపైన అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. ఇప్పటి వరకు పథకం కింద చికిత్స పొందిన 15,43,831 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోగా 15,39,506 మంది, అంటే 99.71% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 0.29% మంది మాత్రమే సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్టు చెప్పారు. ఈ సమస్యల్ని క్రమశిక్షణ కమిటీల ద్వారా విచారించి కారణాలను అన్వేషించి బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయిన రోగి చిరునామా ఆధారంగా సంబంధిత ఏఎన్ఎంకు యాప్ ద్వారా వివరాలు వెళ్తాయి. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్ఎం ఆరా తీసి యాప్లో రూపొందించిన పలు ప్రశ్నలపై సమాధానాలు రాబడతారు. చికిత్స కోసం నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డబ్బు డిమాండ్ చేశారా? వైద్య సేవలు సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్య మిత్ర సహకారం ఎలా ఉంది? మందులు ఇచ్చారా లేదా? తదితర ప్రశ్నలకు సమాధానం రాబడతారు. ఇలా సేకరించిన అభిప్రాయాన్ని యాప్లో నమోదు చేస్తారు. రోగులు ఎవరైనా సమస్యలు తెలియజేసినట్లయితే సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ల లాగిన్కి వెళ్తాయి. కోఆర్డినేటర్ విచారణ చేపట్టి కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది. రోగుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన సందర్భాల్లో 20,000లోపు డబ్బు వసూళ్ల ఆరోపణల్లో జిల్లా స్థాయిలో, ఆపైన వసూళ్ల కేసులను రాష్ట్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజల ఆరోగ్యాలకు సీఎం జగన్ ప్రభుత్వం భరోసాగా ఉంటుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,059 ప్రొసీజర్స్ ఈ పథకంలో అందుబాటులో ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 3,257 పెంచారు. 2019 నుంచి ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి 46.12 లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించారు. ఏకంగా 9,193 కోట్లు ఖర్చు చేశారు. చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా ద్వారా ఆర్థికంగా చేయి తీస్తున్నారు. ఇలా 1,000 కోట్లకు పైగా ప్రభుత్వం రోగులకు సాయం చేసింది.